రైతంత దిగజారింది నేను బతకలేని పరిస్థితి ఉన్నది మొత్తం ఇనుకువారు ఇంకా ఏని ఫారెస్ట్ వాళ్ళు ఇంకా వచ్చి ఆ డిపార్ట్మెంట్ కి ఇంకా విజ్ఞప్తి ఫారెస్ట్ వాళ్ళకు మా ఎమ్మెల్యే గారు సిపూర్ కోనేరు కోనప్ప గారికి ఇంకా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పరిస్థితి అంత బాగలేదు అయినా నాకు ఇంతకు ముందు ఆట సర్జరీ అయినా గానీ నేను ఏం ఆశించకుంటునే ప్రభు సాగు చేసుకున్న పత్తిని మొత్తం జంగల్ను కాబట్టి నాకు 30 నుండి 40 క్వింటాలల్లే చేను మొత్తం నాశనమైంది ఒక్క పత్తి బొండెంకేరకుంటా ఉన్నట్లే మొత్తం విద్వాంసం చేసినాయి కాబట్టి నాకు తప్పకుండా ఈ నష్టపరిహారం మా ఎమ్మెల్యే గారు వారితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా కలిసి నాకు నష్టపరిహారం ఇప్పియాలని చెప్పి పెద్ద ఎత్తునైంది కాబట్టి నేను బాధపడుతున్నా కొంచెం కొద్దిగా చిన్నగానైతే నేను స్పందన చేయకపోదు నాకు ఈ ఆవేదన అవసరం లేకుండా అని చెప్పి నాది భూపాలపట్నం నేను జిల్లా అశోక్ అనే రైతు మేము వ్యాపారం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నాను కాబట్టి నాది 5 ఎకరాల పత్తి చేను వేశాను ఇప్పుడు పత్తి తీసే టైములోనే జంతువులు వచ్చి 5 ఎకరాల పత్తి పంటను ఏమి లేకుండా విద్వాంసం చేయడం జరిగింది దీని స్టార్టింగ్ నుండి పెట్టుబడి చూస్తే నాకు బాగా భయాందోళనకరంగా ఉంది పొద్దున్నే 10 గంటలకు చేనులోకి వచ్చేసరికి నాకు ఇంతకు ముందు సమస్తం కృతం హార్ట్ సర్జర్ అయి ఉండే ఓపెన్ సర్జర్ నాకు ఇక్కడికి వచ్చేసరికి నాకు మళ్ళీ ఆట వచ్చే సమయం నాకు ఆగిపోయి కింద పడ్డాను ఇక్కడనే చేనులో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి నాకు 30 నుండి 40 క్వింటాలల్లే పత్తి మొత్తానికి మొత్తము ఏ మేరకుంటుండే మొత్తం విద్వాంసం చేయడం జరిగింది జీవరాశులు వచ్చి కాబట్టి నా ఆవేదనను వ్యక్తమవుతుంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు నన్ను స్పందించి నా ఆవేదనను మన్నించి నాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఉంది పొద్దుగారు నుండి నేను భోజనం ఇంకా చేయలే ఇక్కడ వచ్చి నా పరిస్థితి అట్లయింది కాబట్టి మొత్తం 5 ఎకరాలకు 5 ఎకరాలు మొత్తం నాశనం చేసినాయి కాబట్టి 30 క్వింటాల నుండి 40 క్వింటాలు 50 క్వింటాలల్లే వరకు పత్తి చేను ఒక్క ఇత్తు లేకుండా మొత్తం నాశనం చేసినాయి మొత్తం చేనంతా కాబట్టి మా ఎమ్మెల్యే సాబ్ ఇంకా స్పందించి నాకు నష్టపరిహారం వచ్చేలా చూడగలరని మనవి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మరియు మా ఫారెస్ట్ అధికారులకు ఇంకా నా ఆవేదనను మన్నించి ఫారెస్ట్ అధికారులకు ఇంకా రేంజర్కి ఇంకా విజ్ఞప్తి చేస్తున్నాను చాలా అంటే చాలా నష్టపోయినా నా బాధ చూస్తే ఇక్కడ నేను బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది నా చేను చూడంగానే మళ్ళీ ఇంకా ఇన్క్వైరీ చేసి ఇంకా చూడుండ్రి ఒక్క ఇత్తు లేకుండా మొత్తం స్వాహా చేసినాయి కాబట్టి నాకు ఈ నష్టపరిహారము దయచేసి ఇప్పియగలరని చెప్పి మనవి చేస్తున్నాను చాలా అంటే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది కొంచెం గొప్ప అయితే నేను దీంట్లోకి రాకపోదు ఈ ఆవేదన అంత అవసరం లేకుండా అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.